అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హిజాబ్, హిజాబ్ అంటే పరద లేదా బుర్కా. ఇది ఇస్లాంలో స్త్రీలకు అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఇచ్చినటువంటి ఒక గొప్ప విషయం. హిజాబ్ ఏమైనా మనకి ఏదైనా దేనికైనా అడ్డు వస్తుందా అని చూసినట్లయితే కనుక అల్లాహ్ సుబ్హానాహు వతాలా యొక్క ఆజ్ఞ, ఈ యొక్క పరద బుర్కా లేదా హిజాబ్ అనే విషయం, అల్లాహ్ యొక్క మాటని నమ్మి ఆయన ఆజ్ఞను పరిపాలించడం, ఆయన ఆజ్ఞను పాటించడం కూడా ఆరాధనలో ఒక భాగం. ఈ యొక్క మన తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైనా చూస్తున్నారేమో, లేదా ఎవరు లేరు అని, ఎవరన్నా ఏమన్నా అంటారేమోనని ఇలాంటి విషయం ఆలోచిస్తూ కాకుండా అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఈ యొక్క పరదా పద్ధతి ఏదైతే ఉందో ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞను దృష్టిలో పెట్టుకొని పాటించాలే కానీ ఈ సమాజంలో ఎవరు ఏమంటున్నారు, మన ఇంటి వారు ఏమంటున్నారు అనేది కాకుండా అల్లా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞగా పరిపాలించడం, ఇది కూడా ఆరాధనలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 24వ అధ్యాయం 30వ వాక్యం నుండి 59వ వాక్యం వరకు, మరియు 33వ అధ్యాయం 32 నుంచి 59 వరకు, మరియు 7వ అధ్యాయం 26 నుంచి 31 వరకు, 4వ అధ్యాయం 48 వరకు కనుక ఖురాన్లో ఈ యొక్క వాక్యాలు చూసినట్లయితే కనుక వీటి ఆధారంగా చూసినట్లయితే హిజాబ్ అంటే పరదా మరియు బుర్కా లేదా అడ్డుతెర. ఒక ముస్లిం స్త్రీ ఏ విధంగా ఈ యొక్క వాక్యాలను చదివి ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు పెట్టినటువంటి పద్ధతి ఈ యొక్క బుర్కా లేదా హిజాబ్ అనే పద్ధతి, పరదా పద్ధతి. ఇది నాకు ఎటువంటి అడ్డు కాదు. ఒక తల్లిగా, చెల్లెగా, అక్కగా, అత్తగా, వదినగా, మరియు బామ్మగా, భార్యగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో నేను ఏ విధంగా ఎక్కడ ఏ రోల్ చేయాలో ఆ రోల్ని ఈ యొక్క పరదా పద్ధతి ప్రకారం నేను నిర్వహించగలను అని ఒక స్త్రీ ఆలోచిస్తుంది. హిజాబ్ నాకు అడ్డు లేదు, అడ్డు కాదు కూడా, అది నాకు అవసరం, అది నాకు ఇబ్బంది కలిగించేటటువంటి విషయం కాదు. హిజాబ్ నాకు కామాంధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చెడు ఆలోచనలు, చెడు దృష్టితోటి నన్ను చూస్తూ ఉన్నారో సమాజంలో, అటువంటి వారికి నాకు మధ్య ఒక అడ్డుతెర, అటువంటి వారికి నాకు ఒక రక్షణ కవచం ఇది మధ్యలో. మరియు ఈ యొక్క హిజాబ్ ఒక మాస్క్ వంటిది. ఎలాగైతే అంటు రోగాల నుంచి రక్షణ పొందడం కోసం, కొన్ని కెమికల్స్ నుంచి రక్షణ పొందడం కోసం ఏ విధంగా అయితే మనం మాస్కులు లేదా అనేక రకాల కవచాలు పెట్టుకుంటామో, అలానే ఈ యొక్క సమాజంలో ఉన్న అనేక రకాల చెడుల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు చూపు నుంచి కూడా ఈ యొక్క హిజాబ్ అనేది నాకు ఒక రక్షణ కవచం, రక్షణ వలయం. ఇది దేవుడిచ్చినటువంటి ఒక పద్ధతి. హిజాబ్లోనే అంటే పరదా పద్ధతి, బుర్కా పద్ధతిలో నేను విద్య నేర్చుకోవచ్చు, స్కూల్కి, కాలేజీకి ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా పనికి వెళ్ళవచ్చు, హాస్పిటల్కి వెళ్ళవచ్చు. మరి విద్య, వైద్యం, ఆరోగ్యం, రక్షణ మరియు వ్యాపారం మరియు పరిపాలన వీటన్నిటిలో కూడా ఈ యొక్క పరదా ద్వారా నాకు గౌరవం, రక్షణ, మర్యాద దొరుకుతుంది అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క హిజాబ్తో సమాజంలో అన్ని వ్యవస్థలకు స్త్రీ చేరుకోవచ్చు. హిజాబ్ ఒక జీవన పద్ధతి, హిజాబ్ ఒక ఆరాధన పద్ధతి, హిజాబ్ దేవుడిచ్చినటువంటి ఒక వరం. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా ఖురాన్ చదివినటువంటి ఒక స్త్రీ ఈ విధంగా ఆలోచించగలుగుతుంది, ఇది ఎటువంటి అడ్డుగా భావించదు అని ఈ యొక్క ఖురాన్ వాక్యాల ద్వారా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అలాంటి ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క పరదా పద్ధతిని మాకు పెట్టారో దానిని మేము అర్థం చేసుకొని దీనిని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారిని కూడా మేము గౌరవించే విధంగా, మరియు మా మనసుల్లో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించే విధంగా మాకు అన్ని విధాలుగా సహాయం చేయడం వల్ల అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజు మాజోజుల నుంచి, ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి అలా మమ్మల్ని వీటన్నిటి నుంచి కూడా రక్షించండి. వల్ల అలా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల
అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయినటువంటి ఒక మానవుణ్ణి ప్రవక్తగా ఎన్నుకొని, చివరి ప్రవక్తగా ఎన్నుకొని, వారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ఆమేన్. మేము ఐదు పూటల నమాజ్ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మీరు మా ద్వారా చేయించిన ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల, ఆమేన్.